కొంతమంది చాలా సన్నగా ఉండడం వల్ల పర్సనాలిటీ బాగా లేదని బాధపడుతుంటారు. ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారాన్ని తినడం వల్ల తొందరగా బరువుని పెంచుకోవచ్చు. మరి అలాంటి ఆహారాలేంటో చూసేద్దాం. అరటి పండ్లలో కాల్షియం, మినరల్స్, ప్రోటీన్స్, క్యాలరీస్ వంటివి ఎక్కువగా ఉంటాయి. రోజు 3-4 బనానాలు పాలలో కలిపి లేదా మిల్క్ షేక్ చేసుకొని తీసుకున్నా తొందరగా బరువు పెరగవచ్చు. మనం వండే వంటల్లో ఆలివ్ ఆయిల్ని లేదా కోకోనట్ ఆయిల్ని వాడటం ద్వారా త్వరగా బరువు పెరుగుతారు, హెల్దీగా ఉంటారు. రోజు రాత్రికి పడుకునే ముందు ఓ పిడికెడు బదామన్నా లేక వాల్నట్స్నన్న తిని ఓ గ్లాసుడు పాలు తాగడం వల్ల ఈజీగా బరువును పెంచుకోవచ్చు. మీల్స్ తినే ముందు వాటర్ తాగకూడదు. వాటర్ తాగడం వల్ల తక్కువ ఆహారాన్ని తినగలరు, తద్వారా మీకు సరిపడా ప్రోటీన్లు అందవు. ఎక్కువ ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంటే గుడ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్, పన్నీర్, మాంసం వంటి వాటిని ఎక్కువగా తినాలి. ఇందులో క్యాలరీస్ అధికంగా ఉండడం వల్ల లావు కావడానికి గ్రేట్గా సహాయపడుతుంది. మీరు తీసుకునే మీల్స్ని కొంచెం కొంచెంగా రోజులో 4-5 సార్లు తినాలి. ఇలా తినడం ద్వారా ప్రోటీన్లు ఎక్కువగా తయారవుతాయి, తద్వారా తొందరగా లావు పెరగవచ్చు. ముఖ్యంగా టీ, కాఫీ, కూల్ డ్రింక్, మద్యపానం, ధూమపానం లాంటివి ఉన్నా ఆకలిని చంపేస్తుంది. కావున ఈ అలవాట్లను మానుకుంటే తొందరగా బరువు పెరగవచ్చు. పీనట్ బటర్ని బ్రెడ్ పైన పెట్టుకొని రోజు తినడం వల్ల క్యాలరీస్ ఎక్కువగా తయారవుతాయి, తద్వారా తొందరగా బరువు పెరగడంలో సహాయపడుతుంది. బరువు పెరగాలనుకున్న వారు రోజు 8 గంటల పాటు నిద్రపోవాలి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.